పేరు శ్యామ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను రెడ్డి కాలేజీలో బీకామ్ ఊరు మీది బయట చెంది పడని కొల్లేరు మాది దెందులూరు నియోజకవర్గం ప్రభాకర్ గారు మా ఎమ్మెల్యే గారు ఎలా ఉంది మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది మా ప్రాంతంలో అంటే మా ఊరు గురించి చెప్తాను పది సంవత్సరాల పాటు ఆయన వస్తారు ఒకప్పుడు తినడాక తినలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం రాజశేఖర రెడ్డి గారు చెరువులు కొట్టేయడం ఉన్నవాళ్ళు వలసలు పోవడం జరిగిందన్న తర్వాత ప్రభాకర్ గారు ఎక్కారు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు ఆయన ఎక్కిన తర్వాత మాకు జరగటం అనేది జరిగింది ఈరోజు మా ఊర్లో స్థలాలు ఏవీయడం కానీ సిసి రోడ్లు ఏ వేయడం కానీ లైట్లు పెట్టి కానీ చాలా పనులు చేశాడు ఆయన కాదన్న వాళ్ళకి సాయం చేయ చేయకుండా అయితే ఉండేవాడు కాదు రీసెంట్గా మా ఊర్లో ఒక అమ్మాయికి కాలు యాక్సిడెంట్ అయితే కాలిపోయింది ఆయన దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లక్ష లక్ష ఇరవై వేలు అంత ఇప్పించారు ఫండ్ అంటున్నాం తెలియదు మరి ఆయన తీసుకొచ్చి చెక్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఇంకో ఆవిడికైతే నరాలేదు పాడైతే ఆవిడకి కూడా రెండు నష్టాల దాకా సాయం చేయడం జరిగింది అన్న ఇలా అభివృద్ధి పనులన్నీ చేశారు ఆయన మాకు ఇప్పటికైనా నా ఊద తెలిసిన కానీ ఆయనే ఏ ఏ విధంగా అయినా సరే ఒకసారి తిట్టినా పుట్టినా సరే ఆయనే చేస్తూ ఉంటాడు పనులు చేయుల్లో మాత్రం తిరిగేది ఉండదు మాకు నిన్న ఆయన నామినేషన్ చేయడం కూడా జరిగింది మేము వెళ్ళాం మా ఊరి నుంచి దగ్గర దగ్గర ఐదు వందల మంది వచ్చారు మా ఊరు నుంచి అన్న పదిహేను వచ్చారన్న ఆయన మీద ఉన్న అభిమానం ఉన్నది ఆయన మాకు చేసాడు కాబట్టి మేము రావడం అనేది జరిగింది దానిలో చెప్పుకోవడానికి ఉంది ఆయన గెలవడం అనేది ఖాయమన్నా ఎంత వస్తుంది అనుకుంటున్నాం మెజార్టీ మెజార్టీ అయితే ఇంచుమించి పావు అంటే ఎన్ని ఓట్లు తెలియదు ముప్పై మంది మాత్రం ఆయనకు వస్తుంది అన్న ఆయన గెలవ ఓడిపోవడం అనేది జరిగిన పని అది ఆయన గెలుస్తారు మంత్రి కూడా అవడం జరిగిద్ది అవుతారన్న ఏ మంత్రి పదవి బాగుంటుంది అనుకుంటున్నా ఆయనకన్నా అది ఎందుకని ఆయన ఏదైనా దమ్ముగా చేయగలన్న మాటలో మాట్లాడతాం కానీ దమ్ములో మాట్లాడతాం కానీ చెప్పడం కానీ ఆయన తర్వాత అన్న ఎవడ మాట అయిన చేయాలనుకుంటే పని చేయటం ఆయన మంచిగానే తప్ప ఏనాడైనా చేస్తాను ఉంటాడు రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంట ఓవరాల్గా రాష్ట్రం వచ్చేసరికి చంద్రబాబు బాగుంది అన్న పరిపాలన మాత్రం అంటే ఈ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అనుకుంటున్నావా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అన్న అన్న మా అన్నయ్య డిగ్రీ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది జాబ్ కోసం అని చూస్తున్నాడు ఈయన పెట్టిన పథకంలో అర్హుడేయడం నెలకి వచ్చి వెయ్యి రూపాయలు అలాగే మా ఊరి నుంచి పది మంది దాకా వస్తుందన్న ప్రతి నెల రావడం అనేది జరుగుతుంది పెన్షన్లు పెట్టడం కానీ బాగా జరుగుతుంది అన్న అభివృద్ధి పనులని ఆయన స్టూడెంట్స్కి మాత్రం పెంచుతానని చెప్పారు స్కాలర్ పెంచడం కూడా జరిగింది ఎలక్షన్ బోర్డు వల్ల ఆగడం కూడా జరిగింది నెక్స్ట్ ఆయన వస్తాడు కంపల్సరీ రావడం అనేది తథ్యం ఆయన తగిన తర్వాత ఇంకా జా అభివృద్ధి పనులు చేయడం అనేది జరిగింది అన్న అంటే ఈసారి అధికారంలోకి రానివ్వకుండా చేయడం కోసం తెలుగుదేశాన్ని అటు తెలుగు వైసీపీ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసి పనిచేస్తున్నాయి అంటున్నారు మరి ఇలా మూడు బలమైన పార్టీలు కలగడం వల్ల తెలుగుదేశానికి నష్టం లేదంటావా నష్టం లేదన్న ఎందుకంటే చేశారు కాబట్టి తెలుసు అందరికీ పనులు చేస్తేనే కదా చూసేది ఆ విషయం ప్రజలకే తెలుసు ఎవరిని ఓడియాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళేసి గెలిపిస్తారు దానిలో తిరిగేంత లేదు అంటే ప్రధానంగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విషయానికి వస్తే ఇక్కడ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను కరెక్ట్ అనేది కాదన్న ఆయనకంటే అభివృద్ధి చెందిందన్న ఇక్కడంటే అభివృద్ధి చెందాల అప్పుడే పుట్టిన పాపనే రోడ్డు మీద ఎలా ఉంటుంది కుక్కల ఆకెళ్తాం అలా జరిగిద్దన్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అలా చేసింది ప్రత్యేక హోదా అయితే పది సంవత్సరాలు కాబట్టి పిల్లోడు ఎదగటం జరిగిద్ది ఆడికి భోజనం పెట్టడం అనేది అనే ఒక స్థాయికి తీసుకొచ్చి ఆడికాడి కాళ్ళ మీద నుంచి దాటి చేయటం అనేది జరిగింది అదే పిల్ల చిన్నప్పుడే వదిలితే ఆడ దొంగ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అలా ఉందన్న పరిస్థితి అది కానీ చంద్రబాబు నాయుడు అలా ఒక్కల మీద ఆధారపడకుండా మనకున్న వనరులు ఎన్నో ఉన్నాయి మనకి షిప్ కానీ పొలాలు వేయడం కానీ మా సైడ్ అయితే చేపల చోటులు అన్న అవి అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది ఎక్కువ కేసీఆర్ లాంటి వ్యక్తి మన ఇక్కడ ఆంధ్ర ప్రజల్ని అన్ని రకాలుగా అంటే ఒక అసభ్యకరమైన పదజాలంతా ఇక్కడ ప్రజలను తిట్టడం అనేది అందరం వినే ఉంటాం అలాంటి వ్యక్తి ఇక్కడ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు ఆ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఆ పార్టీకి ప్లసా మైనస్ సపోర్ట్ చేస్తే చేయని ఉన్నాను నా దాంట్లో తిరిగే లేదు అది ప్రజలకు తెలుసు ఆయన చేసినది మాత్రం ఏమీ ఉండదు ఆయన రాలేడు ఆయన వేరేని పంపించడం తప్ప ఆయనకైతే రాలేడు వస్తే రానువరన్న విషయం కూడా ఆయనకు తెలుసు తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను నూట డెబ్బై ఐదులో నూట ఇరవై సీట్లు వస్తాయి అనుకుంటున్నాం నూట ఇరవై ఎందుకని అంత ఖచ్చితంగా నూట ఇరవై ఐదు అని చెప్పి మా దాదాపు కూడా తిరుగుతూ ఉంటారు ప్రభాకర్ వెనకాలే ఉంటారు అంచనా అలా అనుకుంటూ ఉంటే విన్నాను తిరగలేదని